హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పల్లవి మెడలో బలవంతంగా కమల్ తాలిబొట్టును కట్టేసరికి రెండు ఫ్యామిలీలు ఉలిక్కి పడతారు. ఇక పల్లవి వాళ్ళ నాన్నగారు చక్రధర్ ఆనందని కూడా అవనిపై వేస్తారు. ఈ అవనినే కావాలని ఇదంతా చేసింది. శ్రీకర్ని శ్రేయాని పెళ్లి చేసుకోమని ఈ కమల్ని రెచ్చగొట్టి నా కూతురు మెడలో తాలిబొట్టు కట్టమని ప్రేరేపించింది ఈ అవనినే. అమ్మ పల్లవి, ఆ తాలిబొట్టుని వాళ్ళ ముఖాన కొట్టి వీళ్ళపై మనం పోలీస్ కేసు పెడదాము, నాతో పాటు రా అని అంటారు పల్లవి వాళ్ళ నాన్నగారు చక్రధర్. డాడీ, నేను చెప్పేది వినండి అని చెప్పి వాళ్ళ డాడీని పక్కకి తీసుకువెళ్తుంది పల్లవి. డాడీ, నన్ను మన కుటుంబాన్ని ఇంతగా అవమానించి నా జీవితాన్నే నాశనం చేసిన ఆ అవనిని, ఆ ఫ్యామిలీని ఎలా వదిలేస్తాను? చిన్న పోలీస్ కేసు పెట్టి ఎలా వదిలేస్తాను? వాళ్ళకి బుద్ధి తీసుకొస్తాను, వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాను డాడీ. మంచితనం ముసుగులో ఆ అవని ఇదంతా చేసింది. ఆ ఇంట్లో వాళ్ళంతా తనని దేవతగా చూస్తున్నారు, కానీ ఒక దెయ్యంలా చూసేటట్టు నేను చేస్తాను. పని మనిషికి ఎక్కువగా ముష్టిదానికి తక్కువగా ఉండేటట్టు ఆ అవని బ్రతుకుని నాశనం చేస్తాను. నా బ్రతుకుతో ఆడుకున్న అవని కన్నీళ్లను చూస్తాను డాడీ, అప్పటిదాకా మీరు కామ్గా ఉండండి అని అంటుంది పల్లవి. పాపం అవని ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు. ఇంతలో పల్లవి వచ్చి ఎందుకు బాధపడుతున్నారు? ఆడపిల్లకి పెళ్ళి అంటే ఎంతో ముఖ్యమైనది, కానీ అనుకోకుండా కమల్ నా మెడలో తాలిబొట్టు కట్టారు. ఆడపిల్లకి తాలిబొట్టు కట్టగానే అతను తన భర్త అవుతాడు, అందుకే మీరెవరూ బాధపడద్దు అని అంటుంది పల్లవి. ఇక పల్లవి మాటలకి అవని వాళ్ళ ఫ్యామిలీ అంటే అత్త మామ అందరూ హ్యాపీగా ఇక ఊపిరి పీల్చుకుంటారు. ఇక కమల్ని పల్లవిని ఇక అత్తవారింటికి తీసుకుని వస్తారు అవని కుటుంబం. ఇటువైపు చక్రధర్ కోపంతో రగిలిపోతూ ఉంటారు. అవని వాళ్ళు ఇక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఇంటికి తీసుకుని వస్తారు. పల్లవి మాత్రం పైకి నవ్వుతూ ఉన్నా లోపల రగిలిపోతూ ఉంటుంది. అమ్మ అవని, కొత్త కోడలికి ఆహ్వానం పలకాలి, అలాగే కలశం గుమ్మంపై పెట్టి అలాగే హారతిచ్చి లోపలికి తీసుకురావాలి అని అంటారు. సరే అత్తయ్య అని చెప్పి అవని ఆ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటుంది. అవని హారతి పళ్ళెంతో హారతి ఇస్తూ ఉంటే అక్క నువ్వు వద్దులే, మా అత్తయ్యని ఇవ్వమనండి అని అంటుంది పల్లవి. సరే అని చెప్పి ఇక వాళ్ళ అత్తగారి చేతికిస్తుంది అవని. ఇక వాళ్ళ అత్తగారు హారతి ఇచ్చేలోపు కావాలని ఉఫ్ఫున ఊదేస్తుంది ఇక పల్లవి. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటత్తయ్యా షాక్ అయ్యారు? మరేం పర్వాలేదు, శ్రీకర్తో నా పెళ్లి అవుతుందని అనుకున్నాను, కానీ కమల్ నా మెడలో తాలిబొట్టు కట్టాడు. ఏమైంది చెప్పండి? ఏమీ అవ్వలేదు. ఇప్పుడు హారతి ఆరిపోయినంత మాత్రాన ఈ ఇల్లు కూలిపోతుందా? ఈ ఇంట్లో వాళ్ళు ఏదైనా అయిపోతారా అని అంటుంది పల్లవి. ఒక్కసారిగా పల్లవి మాటల్ని విన్నా అందరూ షాక్ అయిపోతారు. అమ్మా ఏంటది అని అంటారు ఇక వాళ్ళ అమ్మ. అమ్మా, ఏదో మాట వరుసకి అన్నంత మాత్రాన ఈ ఇల్లు కూలిపోతుందా? ఏమీ కూలిపోదు అనగానే, సరే చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఏదో అంటుంది. ఇప్పుడు గుమ్మంపై కలసం చెంబుని ఇక కుడికాలతో తన్ని ఇంటిలో అడుగుపెట్టమ్మా అని అంటారు ఇక అమ్మమ్మగారు. ఇక పల్లవి, ఈ ఇంట్లో నేను కుడికాలు పెట్టి హారతిచ్చి ఈ ఇంటి బాగు కోసం అడుగుపెట్టాలా? ఈ ఇల్లు సర్వనాశనమైపోవాలి, ఈ అవని బ్రతుకంతా ఏడుపు కొట్టు బ్రతుకులా అయిపోవాలి, నా జీవితంతో ఆడుకున్న ఈ అవని నవ్వనేదే లేకుండా ఉండాలి అని చెప్పి కుడికాలతో తన్నే బదులు ఎడంకాలతో తన్నుతుంది పల్లవి. అందరూ షాక్ అయిపోతారు. లోపలికి వచ్చేస్తుంది కాముగా పల్లవి. ఇక కొత్త కోడలు రావడంతో అమ్మమ్మగారు అంటారు, ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలీదు, ఇంటికి కొత్త కోడలు వచ్చింది, ఇక జరగాల్సిన అన్ని కార్యక్రమాలన్నీ అందరూ సంతోషంగా జరపండి, ఇక ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు అని అంటారు. సరే అత్తయ్యా అని అంటారు అవని వాళ్ళ అత్తగారు. అవని మాత్రం పల్లవిని గమనిస్తూ ఉంటుంది. పల్లవి హారతిని ఊదేయడం అలాగే ఇక కలశాన్ని ఎడంకాలతో తన్నడం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంది. అవును,
పాపం పల్లవి ఎన్నో కలలు కని శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ కన్నయ్యని పెళ్లి చేసుకుంది. అందుకే కోపంగా ఉన్నట్టుంది. సర్దుకుంటుందో లేకపోతే కన్నయ్యని అర్థం చేసుకుని తన మనసుని మార్చుకుని కన్నయ్యతో చక్కగా సంసారం చేసుకుంటుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అవని. ఇది ఇలా ఉండగా శ్రేయాని డిశ్చార్జ్ చేసి ఇక శ్రేయ వాళ్ళ నాన్నగారింటికే తీసుకుని వస్తారు శ్రీకర్ వాళ్ళ నాన్నగారు. డాడీ, శ్రీకర్ చాలా మంచివాడు డాడీ, తనకి మీరన్నా నేనన్నా ఎంతో గౌరవం. అలాంటి శ్రీకర్ని నా నుండి దూరం చేయాలనుకున్నారు, ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు డాడీ అని అంటుంది శ్రేయ. అమ్మా శ్రేయ, నాకు ఎవరున్నారు? మీ అమ్మ చనిపోయాక నువ్వే కదా. నువ్వు ఇంతగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన శ్రీకర్ని ఇకపై నీకు దూరం చెయ్యాలనే ఆలోచనే నాకు రాదు. ఇప్పుడు శ్రీకర్ సమస్య కూడా తీరిపోయింది కాబట్టి తన మరదల్ని తన తమ్ముడు కమలే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక శ్రీకర్కి నీకిచ్చి పెళ్లి చేస్తే ఆ ఇంట్లో వారు ఏమీ అనుకోరు. ఇక మంచి రోజు చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇద్దరి పెళ్లి పనులు పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అని అంటారు డాడీ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది శ్రేయ. ఎక్కువగా ఆలోచించద్దు, మన ప్రేమ నిజమైంది, అందుకే ఇలా జరిగింది, ఇంకెప్పుడు నువ్వు ఇలా ఆత్మహత్య చేసుకోకూడదు అని అంటారు శ్రీకర్. చూడు శ్రీకర్, నువ్వు లేకపోతే ఇక నా బ్రతుకు ఎందుకు, అందుకే అలా చేశాను అన్నట్టు అవని అక్క చాలా మంచిది. అవని అక్కకి అన్ని నిజాలు చెప్పి పెళ్లి ముహూర్తాలు పెట్టించమంటే పెట్టిస్తారు నాన్న, నువ్వేమీ అక్కడికి వెళ్ళొద్దు అని అంటుంది శ్రేయ. అవునంకుల్, మా వదిన అవని వదిన చాలా మంచిది, అర్థం చేసుకుంటుంది, తనకి మా సంగతి చెప్తే అసలు ఇంతదాకా వచ్చేది కాదు అని అంటారు శ్రీకర్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి అన్ని ఆటలు ఆడించాలని కుటుంబ సభ్యులు బిందులో ఉంగరం అలాగే ఇక పూలతో పూల బంతితో ఇక ఆటలాడడం అలా వన్ బై వన్ ఆడిస్తూ ఉంటారు. ఇక కమల్ అమాయకంగా పల్లవిని ఆట పట్టిస్తూ తన చేతులు పట్టుకోబోతూ ఉంటే ఇడియట్, వీడంటేనే నాకు అసహ్యం, అలాంటి వీడితో నేను ఇలా ఆటలాడ్డమా, దేవుడు ఏది ఇష్టం లేకపోతే అదే చేస్తాడని అంటూ ఉంటారు, కానీ అలాగే చేస్తాడు అని మనసులో అనుకుంటుంది పల్లవి. పల్లవి అని పిలుస్తుంది అవని. నీకు ఇష్టం లేని పెళ్ళైనా మన రెండు కుటుంబాల కోసం మంచి నిర్ణయం తీసుకున్నావు, కానీ కన్నయ్య అంటే నీకు ఇష్టమా అని అంటుంది అవని. అలాంటవేంటక్క, ఒకవేళ ఇష్టం లేకపోతే శ్రీకర్ని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేస్తావా? అసలే కమలంటే నీకు చాలా ఇష్టం కదా, ముద్దుల మరిది కదా, నువ్వు ఏం చేస్తే ఏం చెప్తే అదే చేస్తాడు అలాంటి కమల్ నా మెడలో మూడు ముళ్ళు వేశాడు నా భర్త, అలాంటి భర్తని నేను ఎందుకు దూరం పెడతాను, నా మనసులో ఒకటి బయటికి ఒకటి ఎందుకుంటుంది అవని అక్క అని అంటుంది. ఇంతలో కోమలి, అయ్యో పల్లవి ఏమీ అనుకోవద్దు, అవని వదిన కావాలనే మనందరినీ ఈ ఇంట్లో వాళ్ళ దగ్గర చెడు చేస్తుంది, తను ఒక్కదే ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నట్టు మాట్లాడుతుంది అనగాని కోమలి వదిన్ని పట్టుకొని ఏంటా మాటలు, నోటికి ఎంతక వస్తే అంత మాట్లాడవంటే అస్సలు ఊరుకోను అని అంటారు అవని వాళ్ళ అత్తగారు. అయ్యో అత్తయ్య, వదిన ఏం తప్పు మాట్లాడారు, అవని అక్కే కదా కావాలని, నాకేదో ఇష్టం లేనట్టు కన్నయ్యతో ఉంటున్నట్టు మాట్లాడుతున్నారు, నాకది నచ్చలేదు అవని అక్క, ఇంకొకసారి ఇలా మాట్లాడద్దు, అనుకోకుండా పెళ్ళైనా నా భర్త నా మెడలో మూడు ముళ్ళు వేశాడు అదే కదా ఆడదానికి సౌభాగ్యం అని అంటుంది పల్లవి. ఇక అవనిని అక్షయ్ అక్కడి నుండి తీసుకుని వెళ్తూ రూమ్లో కూర్చుని ఏంటి అవని ఏమైంది నీకు, ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిందని నేను హ్యాపీగా ఉన్నాను, పాపం ఆ పల్లవి మన కమల్ తాలిబొట్టు కట్టిన ఈ ఇంటికి కోడలిగా నవ్వుతూ వచ్చింది, నువ్వేంటి అనుమానిస్తున్నావు ఎందుకు అని అంటారు అక్షయ్. చూడండి ఆడపిల్ల మనసు చాలా సున్నితం, అప్పటిదాకా శ్రీకర్ని ఇష్టపడిన పల్లవి ఇప్పుడు కమల్ తాలిబొట్టు కట్టగానే కమల్ని భర్తగా అంగీకరించడం అన్నది నాకు నమ్మశక్యంగా లేదు, అందుకే అలా మాట్లాడాను అనగాని చూడు అవని పల్లవిని ఇకపై అనుమానించద్దు, ఎందుకంటే తను కమల్ భార్య అని తన నోటినంటే అన్నప్పుడు మనం తనని అవమానపరచకూడదు అని అంటారు అక్షయ్. సరేనండి అని అంటుంది ఇక అవని.
ఇది ఇలా ఉండగా శ్రేయ అవనికి ఫోన్ చేస్తుంది. ఇక శ్రేయ ఫోన్ లిఫ్ట్ చేసి, శ్రేయ ఎక్కడ ఉన్నారు నువ్వు, శ్రీకర్ అసలు ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతుంది. కనీసం నాకు చెప్పకుండా మీ ఇద్దరూ ఇలా వెళ్ళిపోవడం భావ్యమేనా? అసలు ఇంట్లో పరిస్థితి గురించి మీకు ఏమైనా అర్థమైందా అని అంటుంది. అయ్యో అక్క నన్ను క్షమించు, అసలు మీ మరిది శ్రీకర్ అని నాకు తెలీదు. పెళ్లికి వద్దామనే రెడీ అయ్యాను, కానీ ఇంతలో నా బాయ్ ఫ్రెండ్ శ్రీకర్ మీ మరిది శ్రీకర్ ఒక్కరే అని తెలుసుకున్నాను. శ్రీకర్ని నిలదీశాను, ఇక చనిపోవాలని స్లీపింగ్ ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నాను అని అంటుంది. శ్రీయా అని అంటుంది. అవునక్క, శ్రీకర్ లేని జీవితం నా జీవితం కాదు అనుకున్నాను. శ్రీకర్ హుటాహుటిన పెళ్లి పీట్లపై నుండి నన్ను ఇక హాస్పిటల్కి తీసుకువచ్చి కాపాడారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, నేను మా నాన్నని ఒప్పించాను. ఇక శ్రీకర్ నేను మా నాన్నగారి దగ్గరే ఉన్నాము అని అంటుంది. ఇక శ్రేయ, అవునా, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి, కొన్ని రోజులు అక్కడే ఉండండి, నేను అత్తగారు మామగారితో మాట్లాడి మీ గురించి చెప్తాను అని అంటుంది అవని. సరే అక్క, మీరు మాటిచ్చారంటే మా పెళ్ళి అయిపోయినట్టే, ఉంటానక్క అని చెప్పి శ్రేయ కట్ చేస్తుంది. వెనకాలే పల్లవి ఇదంతా విని, నాకు తెలుసు అవని, వాళ్ళిద్దరినీ రహస్యంగా పంపించి ఇక్కడికి తీసుకొద్దామని అనుకుంటున్నావు, నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేటట్టు చేస్తాను. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అన్నది తెలియనట్టు మాట్లాడావు, ఇప్పుడు అర్థమైంది, నా చెవులారా నా కళ్ళారా విన్నాను కాబట్టి సరిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇంతలో కమల్ వస్తారు. పల్లవి పల్లవి నాతో పాటు రా అనగానే, ఏ చెయ్యతులు అని అంటుంది. ఎందుకు వదలాలి, ఇప్పుడు నువ్వు నా భార్యవి, అందుకే నీ చెయ్యి పట్టుకుంటాను, త్వరగా రారా అని చెప్పి తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు కమల్. ఇక కింద పూజా రూమ్ దగ్గరికి తీసుకువస్తారు. దీనికి అమ్మ నిన్ను పూజ గదిలో దీపం వెలిగించమంది, అలాగే ఈరోజు నువ్వే పాయసం కూడా చేస్తావు అని అంటారు కమల్. నేను పాయసం చెయ్యాలా, నాకు రాదు అని అంటుంది. నేను నేర్పిస్తాను అని అంటుంది అవని. ఇక దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి దీపారాధన చేయించి ఇక వంట రూంలోకి తీసుకువస్తారు పల్లవిని. ఇక పల్లవి బియ్యం అనేది కడిగి పొయ్యి మీద పెడుతుంది. ఒకవైపు పాయసం ఎలా చెయ్యాలన్నది అవని చెప్తూ ఉంటే పాయసం కూడా చేస్తుంది. ఇక కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషపడతారు. ఇటువైపు పల్లవి వాళ్ళ అమ్మగారు, పోనీలే నా కూతురు మా అన్నయ్య ఇంటికే కోడలయ్యింది, ఏదైతే నా కూతురు జీవితం మళ్ళీ బాగుపడింది అని అనుకుంటుంది పల్లవి వాళ్ళ అమ్మగారు. ఇక అమ్మమ్మగారు అంటారు, అమ్మ పల్లవి ఈ ఇంట్లో అడుగు పెట్టావు, ఇక ఇద్దరిని మనం ఒకటి చెయ్యాలి, వీళ్ళు మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ అవని చూసుకుంటుంది అనగానే, అత్తయ్య మీరు కూడా అనగానే, అయ్యో అవని నీ చెయ్యి మంచిది, నువ్వు ఏదైనా చేశావంటే ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇక పల్లవి అలాగే కమల్ శోభనం ఏర్పాట్లన్నీ దగ్గరుండి అక్షయ్ నువ్వే చూసుకోవాలి అని అంటారు వాళ్ళ అత్తగారు. సరే అత్తయ్య అనగానే, ఏంటి అవని మన పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయా అని అంటారు అక్షయ్. లేదులేండి, మీరు చేయవలసిన ఏర్పాట్లన్నీ మీరు చెయ్యండి, నేను చేయవలసింది చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళి పాయసం తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది అవని. ఇక కమల్కి అలాగే పల్లవికి కూడా ఇస్తుంది. ఇక కమల్ సగం పాయసం తాగి, అబ్బా మా వదిన దగ్గర నేర్చుకున్నావు కదా పల్లవి, సూపర్గా ఉంది, కావాలంటే తాగి చూడు అని చెప్పి ఇక పల్లవి నోటికి అందించేసరికి పల్లవికి అసలే ఓసీడీ కాబట్టి చాలా అంటే చాలా ఇరిటేట్గా అసహ్యంగా ఫీల్ అవుతుంది. నాకొద్దు అనబోయేలోపు ఇక ఇటువైపు అవని అందరూ పల్లవిని గమనిస్తూ ఉంటారు. అమ్మో వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, చచ్చినట్టు ఈ పాయసం తాగాలి, నేను తాగను తాగను అని చెప్పి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది పల్లవి. ఒరే ఆ అమ్మాయికి అసలే శుభ్రత ఎక్కువ, సర్లే ఈరోజు ఎలాగూ శోభనం కాబట్టి రేపటి నుండి తనే నీ ఎంగిలి తింటుందిలే అని అంటారు అమ్మమ్మ గారు. ఏంటి వీడెంగిలి నేను తినాలా, భగవంతుడా నారాతను నేనే రాసుకున్నాను, ఇక ఫస్ట్ నైట్ ఏర్పాట్లంట అమ్మో అని అనుకుంటుంది పల్లవి. ఇది ఇలా ఉండగా ప్రణతి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. అమ్మ నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అనగానే, అదేంటే అన్నయ్య పెళ్ళి పొద్దున అయింది,
సాయంత్రానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం ఏంటి? అన్నయ్య మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ వదిన అన్నయ్య చేస్తున్నారు. కావలసిన ఏమైనా పెట్టు, రేపు వెళ్దువు అని అంటుంది వాళ్ళ అమ్మగారు. అదేంటమ్మా, ఒక గంట తర్వాత వస్తాను, అయినా ఆ ఏర్పాట్లన్నీ నేను చెయ్యను, నాకు చేయబుద్ధి కావట్లేదు అని అంటుంది. సరేలేవే, తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంటుంది కదా, వెళ్ళని అని చెప్పి అంటారు వాళ్ళ అమ్మమ్మగారు. ఇక ప్రణతి హ్యాపీగా శ్రేయ వాళ్ళ ఇంటికి వస్తుంది. ప్రణతి అని చెప్పి ఇక శ్రేయ అలాగే శ్రీకర్ తనని గట్టిగా పట్టుకుంటారు. అన్నయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పెళ్లిలో ఎన్ని ట్విస్టులున్నా మన కమలన్నయ్య పల్లవి మెడలో మూడు ముళ్ళు వేశారు. మీ ఇద్దరు కూడా త్వరగా పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వచ్చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది. త్వరలో మా పెళ్లి కూడా అవుతుంది, కానీ మేము ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఎవరికీ తెలీదు అని అంటాడు శ్రీకర్. ఇప్పుడే వదిలే, కావాలనే వదిన చేసిందని అందరూ వదిన మీదకే దాడి చేస్తారు. అన్నయ్య, మీ ఇద్దరిని ఇలా చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒక పెళ్ళి, అలాగే ఇక ఇటువైపు పల్లవి కమలన్నయ్యకి శోభన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి అనగానే, అవునా, మరి పల్లవి ఏ గొడవ చేయలేదా అని అంటారు శ్రీకర్. గొడవ చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఏమీ అనకుండా కామ్గా హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తుంది అనగానే, అవునా, నిజంగా ఇంత త్వరగా తన మనసుని మార్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఒక వారం రోజుల తర్వాత వదిన ద్వారా ఆ ఇంటికి వస్తాము, మా ఇద్దరు పెళ్లి కూడా అవుతుంది అని అంటారు శ్రీకర్. సరే అన్నయ్య, అమ్మకి అబద్ధం చెప్పి వచ్చాను, వెళ్తాను అని చెప్పి ఇక ప్రణతి అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా ఇక నైటు 9:30 అవుతుంది. పంతులు గారు పల్లవి కమల్కి శోభనం నైటు సమయం చెప్పేసరికి అందరికీ ఇక 9:30 అవడం గుర్తుకొస్తుంది. ఇంకా ఏంటమ్మా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయలేదా అని అంటారు. అయిపోయే అత్తయ్య అని చెప్పి ఈ కవని పల్లవిని తెల్ల చీర కట్టించి పాల గ్లాస్ పెట్టి రూమ్లోకి తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక కమల్ గదిలోకి తనను పంపించి డోర్ పెడతారు అక్షయ్ అలాగే అవని. ఇక పల్లవి కోపంగా రూమ్ అంతా చూస్తుంది. ఏ పల్లవి, ఏమైంది? నిజంగా నువ్వు చాలా మంచిదానివి తెలుసా అని అంటారు కమల్. ఏంటి నా బోడి మంచితనం, అసలు నువ్వంటేనే నాకు అసహ్యం, నీ పేరంటేనే నాకు అసహ్యం, అసలు నువ్వు నా భర్తవేంటి అని చెప్పి పాల గ్లాసుని పాలని ముఖం మీద కొడుతుంది పల్లవి. ఒక్కసారిగా కమల్ షాక్ అయిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.